సంపాదించుకున్న దివంగత నేత మన ప్రీతమ నేత డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారికి నివాళులు అర్పించే కార్యక్రమాన్ని పార్టీ అధ్యక్షులు గౌరవ ముఖ్యమంత్రి వర్యులు శ్రీ జగన్మోహన్ రెడ్డి గారు, తల్లి విజయమ్మ గారు, మంత్రివర్యులు, పార్టీకి సంబంధించినటువంటి పెద్దలందరూ కూడా రాజశేఖర రెడ్డి గారికి నివాళులర్పించే కార్యక్రమాన్ని చేస్తా ఉన్నారు. జోహార్ డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు, జోహార్ డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు, జోహార్ డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు. వర్ధులు రాలి జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వం, 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 వర్ధులు రాలి జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వం.
అందరికీ విజ్ఞప్తి. వేదిక పైన ఉన్నటువంటి వాళ్ళు మన ముఖ్యమంత్రి గారి దగ్గర నిలబడ్డ వాళ్ళు కూడా దయచేసి ఎవరి సీట్లో వాళ్ళు కూర్చొని ఉంటే మిగతా ప్రోగ్రాంకి మనం ముందుకెళ్తామని మనవి చేస్తా ఉన్నా. దయచేసి ఎవరి సీట్లోకి వాళ్ళు వెళ్ళాల్సిందే కోరుతా ఉన్నా. ఇప్పుడే జెండా ఆవిష్కరణ అయిపోయి మన మహానేత రాజశేఖర రెడ్డి గారికి పూలమాల వేసి నివాళులర్పించడం జరిగింది. మన నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు, అట్లనే మన తల్లి విజయమ్మ గారు, దయచేసి త్వరలో దయచేసి మీరు అక్కడ ఎవరి సీట్లు వాళ్ళ ఆశయంలో కావాల్సిందిగా కోరుతా ఉన్నాం. ప్రొసీడింగ్స్ అంతా మొదలవుతుంది. ఇప్పుడు ముందుగా పార్టీ అధ్యక్షుల వారు శ్రీ జగన్మోహన్ రెడ్డి గారు ఆయన ప్రారంభోపన్యాసం మరి మొదలుపెట్టే ముందు మన అమ్మాయిలు ఇక్కడ నలుగురు ఉన్నారు, వాళ్ళు వందే మాతరం గీతం ఆలపిస్తారు. కానీ అమ్మ దయచేసి అందరూ నిలబడాల్సిందే కోరుతా ఉన్నా. వందే మాతరం మన నేషనల్ సాంగ్, అందరూ నిలబడవలసిందిగా కోరుతా ఉన్నా. అభినందనలమ్మా. ఇప్పుడు మీరు చాలాసేపు నుంచి ఎదురు చూస్తున్నటువంటి మన నాయకుడు శ్రీ జగన్మోహన్ రెడ్డి గారు ఆయన ప్రారంభ ఉపన్యాసం చేస్తారు. మీరు ఎక్కడ వాళ్ళు అక్కడ దయచేసి కూర్చోండి, నిశ్శబ్దంగా ఉండండి, అందరికీ వినపడుతుంది. చాలా సంతోషం, బాగా ఎక్కువ సంఖ్యలోనే జనం వచ్చారు. మీ అందరికీ ఆహ్వానం పలుకుతా ఉన్నాం. మీరందరూ ఎక్కడ వాళ్ళు అక్కడ కూర్చోవలసిందిగా కోరుతా ఉన్నాం. స్టేజ్ మీద కూడా మీరు ఎక్కడ వాళ్ళు అక్కడ కూర్చోండి. స్టేజ్ మీద కూడా ఎక్కడ వాళ్ళు అక్కడ కూర్చోండి. మన నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు ప్రారంభోపన్యాసం చేయటానికి వారిని వేదిక మీదకి ఇక్కడికి రావాల్సిందిగా కోరుతా ఉన్నాం.